శుభోదయం పిల్లలు. మనము ఇంతకు ముందు మన క్లాస్ లో ఏ పాఠం చెప్పుకున్నాము, బుక్ ఏదంతా బువ్వ అనే పాఠంలో అక్కడ అమ్మాయి ఏం చేస్తుంది, వాళ్ళ అబ్బాయికి అమ్మాయికి అంటే వాళ్ళ పిల్లలకి రకరకాల కూరగాయలతోటి వంట చేసి పెడుతుంది. అలాగే మనం చెప్పుకున్న పాఠంలో కాకరకాయ, చిక్కుడుకాయ, నల్ల వంకాయ, తెల్ల వంకాయ, బీరకాయ, దొండకాయ, అనపకాయ, అలాగే పప్పు, ఆ యొక్క కూరలన్నీ చేసి వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, వాళ్ళ పిల్లలకి పట్టిస్తుంది. మరి ఇప్పుడు మనము అందులో ఉన్నటువంటి వస్తున్నటువంటి పదాలు ఒకసారి చూద్దాము. అలాగే వస్తున్నటువంటి పదాలు అక్షరాలను గుర్తిస్తూ ఎలా చదవాలో ఒకసారి గమనించండి. ఆ కాకి కావలసిస్తే కా అక్క, ఆ కాకి కావలసిస్తే కా అక్క, బా కాకి కావలసిస్తే కా వక్క, అక్క వక్క.
మరి పదాలని మళ్ళీ ఒకసారి చదువుతున్నాను, నాతో పాటు చదవండి. అక్క, బక్క, మక్క, ముక్కు, ఉక్కు, తక్కెడ, స్తవ్వ, గువ్వ, తుంపాలు, గువ్వ, కవ్వం. ఇలాగా మీరు కూడా ఒత్తు అక్షరం అక్షరం ఉన్నటువంటి ఒత్తు, ఇక్కడ కూడా అక్షరం అక్షరానికి ఉన్నటువంటి ఒత్తుని గుర్తిస్తూ జాగ్రత్తగా చదవండి. తర్వాతకి ఒత్తు ఉన్నటువంటి పదాలకి ఒత్తు లేనటువంటి పదాలకి తేడా చూద్దాము. చీకుడు, చిక్కుడు, బుకేడు, బుకేడు, అలాగే ఇంతకు అక్షరాలతో వచ్చేటువంటి పదాలు వస్తున్నటువంటి
ఉదాహరణకి
ఎందుకంటే ఈ క్లాస్ లో చెప్పాడు అచ్చులు వాటి గుర్తులు. మరి అచ్చులు వాటి గుర్తులలో ఆ అనే అక్షరానికి ఏమో బలపడుతున్నది, ఆ అనే అక్షరానికి ఏదో దీంతో ఉన్నది అవును కదా. మరి కా అంటే ఆ అని పలుకుతున్నాము, కా అంటే ఆ అని పలుకుతున్నాము. కాబట్టి మనము ఎప్పుడు కూడా మళ్ళీ ఒక ఉన్న అక్షరానికి తలపట్టు పెట్టకూడదు. ఇక్కడ కా అంటే ఆ అనే పలుకుతున్నాం కాబట్టి మళ్ళీ ఇంకొక తలపెట్టు అవసరం. కాకి కావర్తిస్తే కా, కాకి దీర్ఘం స్తే కా, కావర్తిస్తే కా, కాకి గుడిస్తే కి, కావర్తిస్తే కి, కాకి గుడి దీర్ఘం స్తే కి, కావర్తిస్తే కి, కాకి కోసే కుకి, కావర్తిస్తే కు, కాకి కొవ్వు దీర్ఘం స్తే కుకి, కావర్తిస్తే కు, కాకు ఊర్ధ్వం స్తే కుకి, కావర్తిస్తే కు, కాకి ఊర్ధ్వం దీర్ఘం స్తే కుకి, కావర్తిస్తే కు, కాకి ఏకం స్తే కే, కావర్తిస్తే కే, కాకి ఏకం పరుని స్తే కే, కావర్తిస్తే కే, మరి
గుర్తున్నటువంటి అక్షరాలకి గుణింత రాసి ఇలాగ గుణింతాలని గుణింత అక్షరానికి గుణింతానికి గుర్తున్నటువంటి అక్షరానికి గుణింతాన్ని చదవండి. మీ ఉదాహరణ రాసినటువంటి పదాలు మరి ఈ అక్షరం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది అవునా? మాకు దీర్ఘం వస్తే ఈ అక్షరాలు అంతా గుర్తిస్తారు, ఎందుకంటే ఆ నుండి బండి వరకు అక్షరాలు ఒక అక్షరం కాబట్టి మీకు ఇంతకు ముందే తెలుసు కాబట్టి ఇది గుర్తిస్తారమ్మా. మరి ఈ అక్షరాలు ఎలా గుర్తిస్తారు? ఈ యొక్క గుణితం వస్తున్నటువంటి అక్షరాన్ని గుణితం చదవటం వస్తే మీకు మీకు అక్షరాలను గుర్తించడం వస్తే మీకు ఇక్కడ ఈ పదాలు చదవటం చాలా సులభంగా వస్తుంది. మరి ఇక్కడ చూడండి, కాకు దీర్ఘం వస్తే కాకు ఆవర్తిస్తే కా ఇలాగా పదాలని చదవాలి. మరి ఈరోజు ముందుగా పాఠంలో చెప్పుకున్నటువంటి ఒత్తున్నటువంటి అక్షరాలు పదాలు ఒత్తున్నటువంటి అక్షరాలతో వచ్చేటువంటి పదాలని ప్రాక్టీస్ చేయండి. అలాగే ఇక్కడ ఇందాక నేను బోర్డు మీద రాసిన కదా ఒత్తు లేనటువంటి పదాలు ఒత్తు ఉన్నటువంటి పదాలు ఎలా చదవాలో ఆ రెండు కూడా మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీరు ఒత్తున్న అక్షరానికి కాకు కావాలన్నటువంటి అక్షరానికి ఒత్తున్నటువంటి అక్షరానికి గుణింతం రాశాం కదా ఆ యొక్క గుణింతాన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. మరి రేపటి పాఠంలో వాకి కావద్దున్నటువంటి అక్షరానికి గుణింతము అలాగే మరికొన్ని ఒత్తున్నటువంటి కావద్దు కావద్దున్నటువంటి పదాలు మరికొన్ని తెలుసుకుందాం. ఇచ్చినటువంటి భవిష్యత్ అందరు కూడా తప్పనిసరిగా చేయండి. క్లాస్ మాత్రం చాలా మంది అందరూ వస్తున్నారు కానీ వర్క్షీట్ మాత్రం ఒకటి రెండే పంపిస్తున్నారు. ఇచ్చినటువంటి వర్క్షీట్ అందరూ తప్పనిసరిగా చేయండి. ఒత్తున్నటువంటి పదాలు బాగా ప్రాక్టీస్ చేస్తేనే ఇప్పుడు మీరు ఒత్తున్నటువంటి పదాలు చదవకపోతే మీకు మూడో తరగతికి వచ్చాక టెక్స్ట్ బుక్ చదవటం రాదు. కాబట్టి గుణింతపు అక్షరాలు అలాగే ఒత్తున్నటువంటి అక్షరాలతో వచ్చేటువంటి గుణింత అక్షర పదాలు ఒత్తున్నటువంటి అక్షర పదాలు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే బాయ్.